సో హై గీస్ అని ఈ వీడియోలో సరికి మనకి కొన్ని రోజుల్లో త్రీ పాయింట్ అప్డేట్ రాబోతుంది అందులో కొన్ని చేంజెస్ అనమాట మొత్తం క్లియర్గా చూపిస్తా ఇంకెవరు వీడియో లైక్ కొడపోతే కొంచెం లైక్ కొట్టడానికి సో చాలా వీడియో లైక్ కూడా మర్చిపోతున్నారు కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి ఇంక నేచికున్న వీడియోలోకి తెలిపదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ త్రీ పాయింట్ అప్డేట్లోని ఒక సూపర్ ఫీచర్స్ ఉన్నాయి సో ఈ తోని మన టీమ్మేట్స్తో ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడచ్చు అనమాట సో మన టీమ్మేట్స్ నేర్పిస్తూ సో అలా ఆడచ్చు అలాంటి ఫీచర్స్ ఉన్నాయి మొత్తం క్లియర్గా చూపిస్తాను సో ఫస్ట్ వన్ ఒకసారికి మ్యాగ్నెటిక్ గేమ్ సో ఈ మ్యాగ్నెటిక్ గేమ్తో మనం ఏం చేయొచ్చు అంటే మన ని ఎనిమిస్ని వెహికల్స్ని ఎవరైనా సరే గాలి ఎగరేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని వదిలేసి మీ టీమ్మేట్ వెళ్ళిపోతాను అనుకోండి వెహికల్లో తో పాటు ఎనిమిని గాలి ఎగరేసేద్దామే సో సూపర్ ఫీచర్ ఇది సో వాళ్ళకి ఎలా కనిపిస్తో చూడండి సో ఈ విధంగా ఉంటుంది అనమాట సో మధ్యలో సర్కిల్ కనిపిస్తుంది కదా ఆ సర్కిల్ ఫుల్ అయ్యే వరకు అది కిందకి దిగలేరు సో ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ సపోజ్ మీరు వదలకపోతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అలా అలా గాలిలో ఉంటారు ఆ బ్యాగ్ నెట్ గేమ్ వల్ల నెక్స్ట్ మనం వచ్చేసరికి జెట్ ప్యాక్ ఈ జెట్ ప్యాక్ యూజ్ చేసినప్పుడు మన ఐరన్ మ్యాన్ లాగా ఫీల్ అవుతాం సో కింద నుంచి జమ్మని వెళ్ళొచ్చు పై నుంచి జమ్మని వెళ్ళొచ్చు సో ఇక్కడ చూడండి బ్రిడ్జ్ పై నుంచే వెళ్ళొచ్చు అందుకే అంత లో చూపిస్తున్నారు అనమాట సో అంత హైట్ వరకు అయితే వెళ్తాదనమాట ఈ జెట్ ప్యాక్ అనేది సో ఈ జెట్ ప్యాక్లో ఇంకో ఫీచర్ ఉంది అదే మ్యాగ్నెటిక్ గన్ సపరేట్గా మనం మ్యాగ్నెటిక్ గన్ యూజ్ చేయకలేదు ఈ జెట్ ప్యాక్ యూజ్ చేస్తే చాలు అందులోనే మ్యాగ్నటిక్ గన్ కూడా ఉంటుంది కానీ ఎన్ని మీకు ఎక్కితే సో మన వెహికల్ని ఎలా బ్లాస్ట్ చేస్తాడో సో సేమ్ అలాగే జెడ్ ప్యాక్ అని కూడా బ్లాస్ట్ చేయచాలు సో ఇక్కడ బార్ కనిపిస్తుంది కదా సో ఈ బార్ కనుక మనం తగ్గిపోతే జెడ్ ప్యాక్ అని బ్లాస్ట్ అయిపోద్ది మీరు గాలిలో ఉన్నారని కూడా కింద పడి అయిపోతారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు మనం ఇప్పుడు యూజ్ చేయాలి అనుకోవట్లేదు అనుకుంటే బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు దాన్ని అండ్ అలాగే దీన్ని ఎనిమిస్ మీద రష్ కూడా చేయొచ్చు అనమాట కానీ మన ఎనిమిని నాక్ చేశాక ఈ జెట్ ప్యాక్ యూజ్ చేద్దామంటే ఇది కదా స్టార్టింగ్ కదా సో అది యూజ్ చేసే టైంకి ఎనిమిది రివైవ్ అయిపోతాడు మనంకి కిల్ అవుతాం సో అందుకే కొంచెం జాగ్రత్తగా వాడాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ రివైవ్ ఫైనల్గా త్రీ పాయింట్ టూ అప్డేట్లు అయితే వచ్చేస్తారనమాట ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది పీసీలో వచ్చి పీసీలో వచ్చిన వన్ ఇయర్ తర్వాత మనకు మొబైల్ అయితే లాంచ్ చేశారు సెల్ఫ్ రివైవ్ అనేది అయితే ఈ కిట్ కనుక మీకు ఒకసారి దొరికితే రెండోసారి మీరు ఎక్విప్ చేసుకోలేదు సో ఫస్ట్ వన్ యూజ్ అయిపోయిన తర్వాత రెండోసారి కనుక మీకు దొరికింది అనుకోండి అప్పుడే మీరు యూజ్ చేయగలరనమాట ఫస్ట్ ఎయిడ్ కిట్లు మెడికిట్లు యూజ్ చేసినట్టుగా బ్యాగులు బ్యాగులు నింపేసుకుని సెల్ఫ్ రివైవ్ చేసుకుందాం అంటే అవ్వదు సో ఒకే ఒకసారి మనం రివైవ్ తీసుకోగలం సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసం దొరికింది అనుకోండి అప్పుడు మళ్ళీ ఎక్విప్ చేసుకొని మళ్ళీ ఇంకోసం నాకపోతే మళ్ళీ రివైవ్ ఇచ్చుకోవచ్చు సో ఆ విధంగా పెట్టారు కాన్సెప్ట్ నాకు ఈ సెల్ఫ్ రివైవ్ కంట రీస్పాన్ అనేసి కొత్త ఫీచర్ తెచ్చారనమాట సేమ్ సెల్ఫ్ రివైవ్లు నెక్స్ట్ మ్యాగ్నెటిక్ గన్లు అవన్నీ ఎలా దొరుకుతాయో అలాగే లూట్లో దొరుకుతుంది అది కనుక మీకు దొరికితే మీ టీమ్మేట్స్ అవర్ దగ్గర వరకు వెళ్ళక్కలేదు సో సేమ్ ఇక్కడ త్రోబుల్ ఇస్తున్నట్టు అయితే గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా సో ఇలా మెరిసి ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ తర్వాత ఏరోప్లేన్ నుంచి కింద పడతారనమాట మీ టీమ్మేట్స్ అయితే ఈ అప్డేట్ లోనే టోటల్ గా త్రీ టైమ్స్ మనం రికాల్ అవ్వచ్చు సో ఫస్ట్ టైం రీస్పాన్ కార్డ్ సో ఆటోమేటిక్ గా ఒక ప్లేస్ లో మన దగ్గర రీస్పాన్ కార్డ్ వస్తుంది అండ్ సెకండ్ వన్సరికి రికాల్ టవర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈ ఫీచర్ అనమాట కొత్త ఫీచర్ అయితే రీస్పాండ్ వస్తుందో ఎలాగొస్తుంది మీకు డౌట్ రావచ్చు అదే నెక్స్ట్ ఫీచర్ అనమాట అదే స్టీల్ ఆర్క్ సో స్టీల్ ఆర్క్ అనేసి కొన్ని లో మనకి అరెంగిల్ ఉంటుంది అనమాట అదే పెద్ద హాట్ డ్రాప్ దిగుదాం దాని దాంట్లో దిగాం అనుకోండి సో మనకి ఇలా రీస్పాండ్ కార్డులు వస్తాయి అక్కడ మనకి కిల్ అయిపోయినా సరే ఆటోమేటిక్ మనం రీస్పాండ్ అయి వస్తాం అక్కడ మనకి కిల్ అయ్యం అనుకోండి మనకి రికార్డ్ టవర్ ఉంటుంది ఆ రికార్డ్ టవర్ తర్వాత కూడా మనకి కిల్ అవుతాయి ఈ ఫీచర్ కనుక మనం దొరికింది అనుకోండి రీస్పాండ్ సంబంధించిన ఫీచర్ మళ్ళీ ఇంకోసారి అయితే రికాల్ అవుతాం నాకు తెలిసి ఇంకో వన్ ఇయర్ తర్వాత ఒక టెన్ టైమ్స్ రికల్ పెడతారేమో గేమ్లో అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి పారాషూట్ పారాషూట్ ఏంటంటే మన హై లొకేషన్స్లో ఒకసారి దూకుతుంటాం అప్పుడు మన హెల్త్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనకి పారాషూట్ సింబల్ చూపిస్తుంది సో దానివల్ల ట్యాప్ చేస్తే మనకి పారాషూట్ ఓపెన్ అవుతుంది అనమాట సో కొత్త ఫీచర్ పెట్టారు ఇది హై లొకేషన్స్ దూకేటప్పుడు మనకి ఈ ఫీచర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చే కొత్తగా ఒక త్రీ వెహికల్స్ అయితే రాబోతున్నాయి సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి లివిట్రాన్ ఈ వెహికల్ అంటే కొంచెం నెమ్మదిగా గాలిలో వెళ్తూ ఉంటుంది అనమాట ఇది టూ టైప్స్గా యూజ్ చేయొచ్చు ఒకటి మ్యాగ్నెటిక్ ఘెనగా యూజ్ చేయొచ్చు అండ్ రెండోది మీ జోన్ బయట ఉంటే అది స్పీడ్ బూస్టర్గా యూజ్ చేయచ్చు అనమాట వెహికల్ ఒక టూ హండ్రెడ్ స్పీడ్గా వెళ్తుంది సో ఈ విధంగా అనమాట ఈ వెహికల్ని రెండు రకాలుగా వాడచ్చు స్పీడ్ బూస్టర్గా అండ్ ఇంకోటి మ్యాగ్నటిక్ గన్గా వాడచ్చు రెండు రకాలుగా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పైడర్ చిచి స్ట్రైడర్ స్ట్రైడర్ ఏంటంటే సో నడుచుకుంటూ వెళ్ళచ్చు అనమాట పెద్ద పెద్ద జంప్ చేసుకుంటూ వెళ్తుంది అండ్ ఏదైనా కొండలో ఉన్నా సరే అక్కడ జంప్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట సో ఈజీగా జంప్ చేస్తుంది అండ్ ఇది మిసైల్ కింద యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా దూరంగా ఉన్న ఎనిమిస్ మీదకి ఒక సర్కిల్లాగా ఏం చేసుకుని అక్కడ మిసైల్స్ అని లాంచ్ చేయొచ్చు అనమాట అండ్ ఈ ఫస్ట్ వెహికల్ అండ్ సెకండ్ వెహికల్ ఏదైతే చెప్పానో ఆ రెండు వెహికల్స్ కనుక దగ్గరికి తెస్తే అక్కడ అటాచ్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఈ వెహికల్ అనేది ఆర్క్మెక్ గా కన్వర్ట్ అయిపోద్ది అదే థర్డ్ వెహికల్ ఈ థర్డ్ వెహికల్ ఒక ఫీచర్స్ ఏంటంటే సో ఫస్ట్ వెహికల్ లోని స్పీడ్గా వెళ్ళొచ్చు అండ్ మ్యాగ్నెటిక్ గన్ యూజ్ చేయొచ్చు అండ్ సెకండ్ వెహికల్ లోని పెద్ద పెద్ద జంప్స్ చేయొచ్చు మిస్సైల్ గా వాడచ్చు అని చెప్పాను కదా సో ఎప్పుడైతే టూ వెహికల్స్ అటాచ్ చేస్తామో ఈ నాలుగు ఫీచర్స్ అనేవి ఒకేసారి యూజ్ చేయొచ్చు అనమాట యూజ్ చేసి ఎనిమిస్ ని అటాచ్ చేయొచ్చు అండ్ ఈ ఆర్క్మెక్ అనేది వాటర్ లో కూడా వెళ్తుంది బట్ ఎక్కువగా లో వెళ్ళకండి ఎందుకంటే రోబో కదా సో ఎక్కువ లో వెళ్తే రోబో తుప్పట్టేస్తుంది ఏం నరాలు కట్ అయిపోయింది సో ఇవన్నీ మనకి ఫీచర్స్ వస్తారు ఈ ఫీచర్స్ బీవస్ తోప్ అని చెప్పను కానీ కొంచెం పర్వాలేదు అది కూడా టీమ్ తో ఎంజాయ్ చేయడానికి మాత్రమే సో ఇవన్నీ సో మనకి నెక్స్ట్ అప్డేట్ లో రాబోతున్నటువంటి ఫీచర్స్ అయితే సో మీకు ఇది ఎలా కనిపించింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంకెవరో వీడియో లైక్ కొంచెం కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మెల్లకొని ఆల్ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ